గాయత్రి సినిమా ఎందుకు ఇది మీకు చెప్పాలని ప్రత్యేకంగా నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు గాయత్రిలో ఉన్న మా మొత్తం ఎలిమెంట్స్ మా గురువు గారి పెర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను. కింద ఏంటంటే కొంతమంది ఏమంటారు దాన్ని టాలెంట్ని అసలు పెద్ద ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాకైతే లేదు ఒక నటుడుగా. నేనేంటంటే ఒక మేరు పర్వతం నటుడుగా ఒక ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నటువంటి మా గురువుగారి గురించి మాట్లాడటంలో తప్పు లేదు. దానికి చాలామంది నేను చాలా బాధపడ్డాను. వెళ్ళి నేను మూడు చోట్ల చూసే సినిమా రాజమండ్రి విశాఖపట్నం షూటింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీస్ ఉన్నాయి. కొంతమంది ఏమండే మీ అన్నయ్య గారికి బాగా మీరు పంపు కొట్టారండి అని అంటే భజన చేస్తే కాదండి అసలు అంటే నచ్చవు అసలు ఆయనకి ఇది చాలామంది తెలుసుకోవాలి. అలాంటి కామెంట్లు పెట్టేటప్పుడు దయచేసి ఒక అది సంస్కార రహితంగా ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. నిన్న అన్నయ్య గారు ఫోన్ చేశారు ఎక్కడికి వెళ్ళినా ప్రేక్షకులు మెయిన్ ఎక్కువ ఫ్యామిలీస్ మహిళలు ఎక్కువగా గాయత్రి సినిమాకి బాగా వస్తున్నారు. కానీ ఇలాంటి మంచి విజయవంతమైన సినిమా రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇది పైరసీ పరంగా నెట్లో పెట్టడం అనేది నిజంగా దారుణమైన ఇది. ఈరోజు షూటింగ్ కూడా లేదండి దాని మీద నేను అడిగి వచ్చేసాను. నేను ఏంటంటే ఒక చక్కటి సినిమా చూడటానికి మంచి సినిమాలు రాలేదు మంచి సినిమాలు రాలేదని చాలామంది మాట్లాడతారు. ఇది చాలా గొప్ప సినిమా. ఈ సినిమాలో మేము నేర్చుకోవాల్సిందండి మొత్తం మోహన్ బాబు గారు దగ్గర మేము నేర్చుకుంది చాలా నేర్చుకున్నాం ప్రతి షాటు. ఇప్పుడు మదన్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు సార్ ఇది ఇలా ఉంటే బాగుంటుందా ఇలా నడిస్తే బాగుంటుందా ఇలా తిరిగితే బాగుంటుందా ఇలా మాడ్యులేషన్ ఉంటే బాగుంటుందా అనేది ఎక్కడా మేము చూడలేదండి. నేను ఇక్కడే మా గురువుగారి దగ్గర చూస్తాను. అలాగే ఈ సినిమాలో గుంటూరుకి మొన్న ఒక కాలేజీ ఫంక్షన్కి వెళ్తే ఏమి నా పార్టీ అన్నాడండి. అంటే చిన్న క్యారెక్టర్ కూడా అంత రీచ్ అయిపోయిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత బాగా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళిందో సినిమా. సినిమా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారండి. ఇప్పుడు మనం ఏంటంటే చాలామంది మల్టీప్లెక్స్లో చూసి మల్టీప్లెక్స్లో కూడా ఏళ్ళలో గోళ్ళ పడినాయి. మల్టీప్లెక్స్ కాదండి జనాల్లోకి వెళ్ళి చూస్తే సినిమా ఆ జనాల్లో కూర్చునే గుంటూరు థియేటర్లో రాజమండ్రి థియేటర్లో తిరుపతిలో అలాగే అక్కడ మామూలు థియేటర్లో చూస్తే అద్భుతమైన రెస్పాన్స్ ఉందండి.